ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని నిజంగా పుట్టేటప్పుడే అంటుకుని పుట్టడం అన్ని జరుగుతూ ఉంటాయి, తల లేదంటే చెయ్యి ఇట్లా ఇక్కడ అంటుకు, అంటే అది స్కాన్ సరిగ్గా చేసి చూడకపోవడం వల్ల అలా పుట్టారంటారా, లేదంటే వాళ్ళు చూసేసి సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమైనా అట్లా ఏందంటారు? ఈ మధ్య కాలంలో మనం తెలిసి చాలా రేర్గా చూస్తున్నాం అలాగా, ఎందుకంటే స్కాన్లోనే అది చెప్పేస్తున్నారు ఆల్రెడీ. మనం ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కిందట ఇట్లా అంటుకొని పుట్టారు. అప్పట్లో ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇంత అడ్వాన్స్మెంట్స్ లేవు. 15-20 సంవత్సరాలు అవుతుంది మోస్ట్లీ. సో అప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళ కథలే ఇవన్నీ. ఈ మధ్యన అయితే మనం అంటుకొని పుట్టిన వాళ్ళని చాలా రేర్గా చూస్తున్నాం. ఒక అది ఒకవేళ అది చూసినా కూడా అది తల్లిదండ్రుల డెసిషన్ అయితేనే, తల్లిదండ్రులే వాళ్ళని బయటికి తీసుకొచ్చినట్లు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే వీళ్ళే ప్రెగ్నెన్సీలో అసలు స్కానే చేయించుకోకపోయి ఉంటే కనుక అవుతుంది అది. అలా ఒకవేళ ఉన్నా కూడా పొట్టలో నుంచి మనం అసలు ఏమి ట్రీట్మెంట్ చేయలేము, ఇంటర్వెన్షన్ అయితే చేయలేము. అంటుకొని ఉన్న వాటిని కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత వాటికి కాంట్రాస్ట్ అని చెప్పని ఒక స్టడీ చేయాలన్నమాట. ఆ స్టడీ చేసి ఏమేమి వెజల్స్ ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు వస్తున్నాయో, ఏమేమి మేజర్ ఆర్గన్స్, ఇప్పుడు కొంతమందికి చూడండి ఒకటే హార్ట్ ఉంటుంది, కొంతమందికి చూడండి ఒకటే లివర్ ఉంటుంది, ఇప్పుడు ఎట్లా డివైడ్ చేస్తారు వాళ్ళని, ఎవరికి న్యాయం చేస్తాం? సో అందుకని పుట్టిన తర్వాత ఆ కాంట్రాస్ట్ స్టడీ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు వెదర్ అది చేయగలమా, చేస్తే ఇద్దరు బతుకుతారా అని అనుకుంటేనే చేస్తారు. ఇప్పుడు తలలు అంటుకొని ఉన్నాయి అనుకోండి, బ్రెయిన్ కమ్యూనికేట్ అవ్వకపోతే పర్లేదు, బ్రెయిన్ కమ్యూనికేట్ అయితే మాత్రం చాలా కష్టం. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కిందటేమో ఒక సర్జరీ ఇలానే వింటే అది ఎంత 24 గంటలు ఎంత పట్టిందని విన్నాను ఇంకా అప్పుడు టైంలో. 24 గంటలు సర్జరీ అంటే ఎంత ఎంత మైన్యూట్గా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్ కదా. సో అట్లాంటి ఇంటర్వెన్షన్స్ మాత్రం బయటకు వచ్చిన తర్వాతే అవుతాయి. సో మేము ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు కాబట్టి స్కాన్ అంతా కాస్త ఎక్కువ అవుతుంది. ఇప్పుడు డెలివరీ టైంలో మ్యామ్ ట్విన్స్ ఉన్నమాట, నార్మల్గా ఇప్పుడు సిజేరియన్ అనేది మ్యాక్సిమం కామన్ అయిపోతుంది. సిజేరియన్ అన్నది కంపల్సరీ అవుతుందా మేడం ట్విన్స్ ఉన్నప్పుడు, లేదంటే నార్మల్ డెలివరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయా? నార్మల్ డెలివరీ కూడా చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రస్తుతం ఉన్న ట్విన్స్ అందరూ ఐవీఎఫ్ ఐయుఐలే ఉంటారు, అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడిన వాళ్ళే ఉంటారు. చాలా రేర్గా న్యాచురల్గా ట్విన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ప్రస్తుతం ఉన్న దీంట్లో ఏమిటంటే వాళ్ళ ఆత్రంలో వాళ్ళు దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. నార్మల్ డెలివరీ అంటే రిస్క్ అని చెప్పని అనుకుంటారు. సో అందుకని ఏంటి అంటే డాక్టర్స్ సిజేరియనే సజెస్ట్ చేస్తారు. డెలివరీ అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్లో ఒక బేబీ రావటం అనేది చాలా పెయిన్ఫుల్, ఆ ఒక్క ప్రాసెస్లో రెండు బేబీస్ రావటం అనేది ఇంకెంత పెయిన్ఫుల్ ఉంటుంది. సో అవంతా తల్లి పడాలి పిల్లలు పడాలి అంత ఓపికలు లేవు అని చెప్పాను అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సిజేరియన్ సజెస్ట్. అదనే కాదు, ఇప్పుడు ఒక బేబీ ఏంటి తల కిందకు ఉంటుంది, ఒక బేబీ తల పైకి ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం? సర్జరీ చేయాల్సిందే కంపల్సరీగా. రెండు తలలు కిందకు ఉంటే అప్పుడు ఒక ట్రై ఇవ్వచ్చు, కానీ రెండు తలలు పైకున్నా లేకపోతే ఒక తల పైకున్నా కూడా అవ్వదు.